రాముని దాసుడిగా పేరుగాంచిన భక్త రామదాసుని 388వ జయంతి ఉత్సవాలు తన స్వగ్రామం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్త రామదాసుని కీర్తనలను పాడుకుంటూ నగర సంకీర్తన కార్యక్రమంతో రామదాసు జయంతి ఉత్సవాలు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రామునిగా, సీతగా, లక్ష్మణుడిగా, హనుమంతునిగా, లవకుశలు, రామదాసుని వేషధారణలో అలరించారు. అనంతరం జరిగిన సంగీత కార్యక్రమాలు, హరికథ, రామదాసుని కీర్తనలతో కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. గత సంవత్సరం 15 అడుగుల ఎత్తుతో తయారు చేసిన రామదాసుని కాంస విగ్రహానికి స్మారక మందిరం నిర్మించి మందిరం పైభాగాన భద్రాచలం నుండి వచ్చిన వేద పండితులతో కలసాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చాలా సంతోషం. 388 సంవత్సరాల తర్వాత కూడా మన ఏరియాలో మన ప్రాంతంలో పుట్టిన ఒక మహావ్యక్తిని భక్త రామదాస్ గారిని మనం ఈరోజు కూడా మర్చిపోకుండా ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరము సంతోషం. ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా నేను అలాగే మన భావి తరాల పిల్లలు కూడా మన తర్వాత ఎన్నో జనరేషన్లకు కూడా పిల్లలు ఎవరు మర్చిపోకుండా అందరికీ గుర్తుండిపోయేలా భక్త రామదాస్ మన ప్రాంతవాసి, మన ప్రాంతంలో పుట్టినవాడు అనేది అందరికి కూడా మర్చిపోకుండా దీన్ని క్యారీ చేయాలని, దీనికి అభివృద్ధికి ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా కావాలన్నా మీరు ఖచ్చితంగా దీన్ని చేయండి, నేను నా తరఫు నుంచి ఏం కావాలన్నా నేను 100% నేను సపోర్ట్ చేస్తాను. ఏం కావాలన్నా మన గవర్నమెంట్ నుంచి ఇంకా చిన్న చిన్న మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా చెప్పండి, తప్పకుండా.